ఈ రోజు మనం చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఒక పక్క మీరే ఒప్పుకున్నారు నేను మీ డీజీ మహిళలపైన అత్యాచారాలు 13% పెరిగాయి మద్యం కేసులు 72% పెరిగాయి ఇసుక కేసులు 52% పెరిగాయి పేకాట కేసులు 33% పెరిగాయి ఇంకో పక్క మారక ద్రవ్యాల కేసులు కూడా 9% పెరిగాయని మీరే ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మొన్నే ఇంకో పక్కన చూస్తా ఉంటే 18/12/20 చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే నర్సుగా పనిచేసే 24 ఏళ్ల అమ్మాయి ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసే పరిస్థితి వచ్చారు సుమతిని మంటలన్నీ వస్తే తట్టుకోలే ఒక నీళ్ల తొట్టిలో దూకేసే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి 19/12/2020 మీరు అక్కడ చూస్తే వెస్ట్ గోదావరి జిల్లా జల్లెపాళెంలో రహదారిపైన ఒక మహిళని ఇదే మరిగా 24 సంవత్సరాలు అమ్మాయి చంపేశారు ఇవన్నీ మనం చూస్తామంటే ఈ ముఖ్యమంత్రి ఆడబిడ్డలపైన ఏమాత్రమైన కనికరం ఉందా బాధ్యత ఉందా అడుగుతున్నా ఆడబిడ్డలు ఆట వస్తువులా అని నేను అడుగుతున్నాను దారిని పోయే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవాలని లేకుంటే వేధించాలని తద్వారా లొంగ తీసుకోవచ్చని ఆలోచిస్తూ ఉంటే మీ పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో తెలియకుండా మీరు కూడా ఇలాంటి వాళ్ళకి వత్తాసు పలుకుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఎవరైతే నిన్న చనిపోయిన అమ్మాయి తల్లి అయితే చాలా క్లియర్గా చెప్పింది ఎక్కడెక్కడో ఏదో సంఘటనలు జరుగుతున్నాయి ఆవిడ చెప్పినప్పుడు ఒకరోజు రాత్రి మా ఇంటికి వీళ్ళు వచ్చారు నేను పోలీసులకు ఫోన్ చేశాను బయట ఉన్నారు ఏదో చేస్తారు అని భయపడుతూ ఫోన్ చేస్తే ఆ ఎస్ఐ ఆ పోలీస్ స్టేషన్లో ఏమీ కాదు తెల్లారుతారా లేకుంటే ఇప్పుడేరా నువ్వు వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటారా ఎందుకుంది ఈ పోలీసు వ్యవస్థ ఈ రాజకీయ నాయకులు ఎట్ట చెప్తే అట్ట చేసి తద్వారా వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేశారు నిర్వీర్యం చేశారు పోలీసు వ్యవస్థని దాని పర్యవసానమే ఈరోజు రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి రక్షణ లేకుండా పోయింది ఎవరికి కూడా మానానికి శీలానికి కాపాడుకోలేని పరిస్థితికి వచ్చారు ఆస్తులు సరే సరే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఈ రాష్ట్రంలో ఏమవుతుందని అడుగుతున్నాను ఆ తల్లి అదే చెప్పింది ఎక్కడెక్కడో సంఘటనలు జరుగుతున్నాయి రేపు నాకు కూడా జరుగుతుందని భయపడతా ఉంటే అదే జరిగిందని ఆ తల్లి చెప్పే పరిస్థితికి వచ్చిందంటే ఈ ముఖ్యమంత్రి తల సిగ్గుతో తలంచుకోవాలి ప్రజలకు కనపడడానికి నీకు అర్హత లేదు ఇంత దారుణంగా ఒక్క సంఘటన జరిగితే మానవత్వం ఉంటే అక్కడి నుంచి నీ మనసు ఉంటే అక్కడి నుంచి నువ్వు స్పందించాలి ఇన్ని సంఘటన జరిగితే ఎదురుదాడి చేస్తారా ఏమన్నా ఒక పద్ధతి ఉందా మొన్న మీ హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంది మేము దిశ చట్టం అమల్లో ఉంది ముగ్గురికి ఉరిశిక్ష చేశాం 20 మంది జీవిత ఖైదీలుగా పంపించామని ఉందే దిశ చట్టం ఆ రోజు ఏం చెప్పారు దిశ దీని మీద జరిగిందంటే ఆ రోజు సబ్జెక్ట్ తెలియకపోయినా గొప్పగా చెప్పి హ్యాడ్స్ ఆఫ్ టు కేసీఆర్ అంటూ పొగిడి ఆ తర్వాత ఇన్ని జరిగితే మీనమేషాలు లెక్కేస్తారా మీరు అంటే ఏమనుకుంటున్నారు మీరు ఎందుకు వివక్షత ఎందుకు ఈ చేతగాని పని సమాధానం చెప్పే బాధ్యత ముఖ్యమంత్రికి ఉందా లేదా నేను అడుగుతున్నా ఇవన్నీ కూడా చూస్తామంటే చాలా దుర్మార్గంగా ఉంది నేను అడుగుతున్నాను ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని 1-2 కాదు ఆడబిడ్డలపైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి ఇంకొక పక్క ఎస్సీలపైన దాడులు జరిగాయి గురుజాల్లో విక్రమ చంపేశారు చీరాల్లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాస్క్ పెట్టుకున్నాడని చంపేశారు ఇంకొక పక్క పొంగునూరులో ఓంప్రకాష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిని విమర్శించారు అతను చంపేశారు ఇంతవరకు కాల్ డేటా బయట చెప్పే పరిస్థితి లేదు పీసీల పైన దాడులు అచ్చెంనాయుడు వదులుకుని
అదే మరి ఈరోజు చూస్తే కొల్లు రవీంద్ర మొదలుకొని ధర్మవరంలో మాచర్లలో ఇంకో పక్క మంగళగిరిలో పెద్ద ఎత్తున దాడులు జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా మైనారిటీస్ పైన చూస్తే అబ్దుల్ సలాం కానీ ఇంకొక పక్క అబ్దుల్ సత్తార్ కూతురి పైన లైంగిక వేధింపులు కానీ ఇంకొక పక్క చూస్తే నిన్నే సలీం అనే వ్యక్తి కత్తితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నా. మీ అరాచకాలకి అడ్డు ఆపు లేదా అని క్వశ్చన్ చేస్తున్నా. ఇంకొక పక్క ఇవే కాదు చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ ఇష్యూస్ అన్ని చూస్తా ఉంటే ఈ ముఖ్యమంత్రి ఒకటే అనుకుంటున్నాడు, మేమేమి చేసినా జరిగిపోతుంది, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మాకు పోలీసు వ్యవస్థ ఉంది అడ్డంగా, పోలీసులతో వేధిస్తామని చెప్పి దౌర్జన్యంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరినీ కోరుతున్నా, ఏదైతే ఈరోజు స్నేహలత తల్లి చెప్పిందో ఇది మన పిల్లలకు కూడా వాస్తవం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఎవరికో జరిగిందని మీరు అనుకుంటున్నారు, అది మనకు కూడా జరిగితే అప్పుడే మనకు దీని యొక్క ప్రభావం అర్థమవుతుంది. దానికి ఏమాత్రం కూడా అశ్రద్ధ వద్దు. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, ఆడబిడ్డల శీలానికి మానానికి ఏమాత్రం లెక్క లేకుండా ఎవడేం చేసినా పర్వాలేదని దీంతో వాళ్ళ మనుషుల్ని కాపాడుకోవడానికి పోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, ఆ రోజు రాజమండ్రిలో 17 ఏళ్ల మైనర్ బాలిక 12 మంది గ్యాంగ్ రేప్ చేసినప్పుడు నువ్వు కానీ దిశా చట్టాన్ని అమలు చేయగలిగి ఉండి, లేకపోతే ఉండే చట్టాలతోనే వాళ్ళకి కానీ ఉరిశిక్ష చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదే నేను అడిగింది ఈవిడ స్నేహలత తల్లి. నాకేమొద్దు, నా కూతురికి అన్యాయం జరిగింది, చెప్పింది, బాధపడింది, నేను పోలీసులకు చెప్పాను, లెక్క లేకుండా పోయింది, కడాను నా కూతురు చనిపోయింది. కనీసం వీళ్ళు పిలిపించి వాళ్ళ మందలించుంటే, గట్టిగా హెచ్చరించుంటే నాకు ఇది జరిగేది కాదు. కనీసం వాళ్ళకు ఉరిశిక్ష చేయండి, లేకుంటే చంపేయండి. బాధ, ఉక్రోషం, ఆవేదన కన్నా బిడ్డ మీద ఉండే ప్రేమ మీకు అది లేదు. నేను అడుగుతున్న ఇంత జరిగితే మీరు పులివెందల్లో ఉన్నారు, పులివెందల్లో ఉండే వ్యక్తికి అనంతపూర్ కనపడలేదని అడుగుతున్నా. మీ విమానాలు ఏమైనాయి, మీ హెలికాప్టర్లు ఏమైనాయి, పోవడానికి మీకు సమయం లేదా, ఎందుకు పోలేదని అడుగుతున్నా. మీకు మీ ప్రభుత్వానికి మానవత్వం లేదు, మనుషుల్ని మనుషులుగా మీరు చూసే పరిస్థితులు లేరు. నేరాలు ఘోరాలు చేయడంలో తిట్టలు కాబట్టి ఏం చేసినా మళ్ళా కుక్కలకు మారిగా బిస్కెట్ వేస్తే మన వెనక ఉండిపోతారు ప్రజలని. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏదైనా పర్వాలేదు జరుగుతుంది, డబ్బులతో మేనేజ్ చేస్తాం, రాష్ట్రాన్ని దోచుకుంటాం, మళ్ళా డబ్బులు ఖర్చు పెడతాం, మళ్ళా అధికారంలోకి వస్తామనే ధీమాతో మీరు ముందుకు పోతున్నారు. ఇది సమాజ వినాశనానికి. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి తండ్రిని కోరుతున్నా, ఆడబిడ్డలుండే తల్లి తండ్రులే కాదు, మీకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచించాలి, ఏంటి ఘోరాలు, ఏంటి పరిస్థితులు. పేపర్ చూస్తే భయం వస్తుంది, జరిగే సంఘటనలు చూస్తే భయం వస్తుంది. నిన్న స్నేహలతను చంపేసి ఉద్యోగం కోసం పోతే అమ్మాయిని వెంటాడి వెంటాడి చంపేసి కాలుస్తారా మీరు? ఎంత దుర్మార్గం అండి, ఎంత కండకవరం అండి. ఇప్పటికి భయం ఉందండి లా అండ్ ఆర్డర్ అంటే? నేను అడుగుతున్నా ఏ ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఉంది, ఉంటే ఇలాంటి వాళ్ళు తెగాయిస్తారా? నేను అందుకే మొదటి రోటి నువ్వు చెప్తున్నా. ఈరోజు పోలీసు వ్యవస్థ ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతుందో, రాజకీయ కక్షల కోసమే పోలీసు వ్యవస్థను ఎప్పుడైతే ఉపయోగిస్తారో, ఎవరైనా ప్రజలకు ఏదైనా బాధ ఉంటే చెప్తే వాళ్ళ మీద కావాలని దాడులు చేయడం మొదలు పెడతారో, అప్పుడే రాష్ట్రానికి
చాలా నష్టం జరుగుతుంది, చేటు జరుగుతుంది, ఇది మంచిది కాదు. వ్యవస్థల్ని ఎన్నో సంవత్సరాలుగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక బాధ్యతతో జవాబదారితనంతో పైకి తీసుకొచ్చారు. అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దండి, కుప్ప కూల్చదని చెప్పాం. కోర్టులు ఈ విషయాలు చెప్తే వాళ్ళపైన దాడులు చేస్తారు. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య చేసి అది హార్ట్ అటాక్ అని చెప్పిన రోజే మీరు ఒక ఫేక్ వ్యక్తిని తెలిపోయింది. మీ పేపర్లో ఇది చేశారు. కడాయన ఆయన కుమార్తె గట్టిగా పట్టుబట్టి సిబిఐ కొరికి ఇప్పించింది. ఆ సిబిఐ కొరిలో ఉంటే నువ్వు ఢిల్లీకి పోయి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి 24 గంటల ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు ప్రయత్నం చేయాలా? మీరు రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టారు, పిల్లల భవిష్యత్తు గాలికి వదిలిపెట్టారు, మహిళల రక్షణ గాలికి వదిలిపెట్టి మీ స్వార్థం కోసరం, మీ స్వప్రయోజనాల కోసరం, మీ డబ్బుల వ్యామోహంతో డబ్బులు సంపాదించడం కోసం మీరు ముందుకు పోతున్నారు తప్ప ఇంకోటి కాదని కూడా హెచ్చరిస్తున్నారు.